కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలు కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా నాయకురాలు విమల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా నాయకురాలు విమల మాట్లాడుతూ కరోనా దెబ్బతో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పేద ప్రజలు భవన నిర్మాణ కార్మికులు చేతి వృత్తి కార్మికులు ఉపాధి కోల్పోయారని ప్రభుత్వం వెంటనే వారి పట్ల స్పందించి ఆరు నెలల పాటు ప్రతి నెల 7500 నగదు 10 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మహిళా నాయకులు పద్మ వనిత అంజలి జమున వరలక్ష్మి జ్యోతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పేట మండలంలో ఉపాధి హామీ పూర్ల దగ్గరికి పోయి ఇవాళ సమస్యలు తెలుసుకున్నాము. తర్వాత తెలుసుకుంటే తర్వాత ఏమైందంటే ప్రభుత్వము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు సిపిఎం కార్మికులకు కనీస వేతనం కల్పించాలి. దాంతోపాటు ఎందుకంటే ఇప్పుడు వలస బాధ్యులు ఉన్నారు, వాళ్ళు వలస కూలి పని చేసుకోవడానికి వలస పోయారు కాబట్టి వలస బాధ్యులకు ఏదేం జరిగినా ప్రభుత్వం వారి పట్ల ఏదైనా కానీ ప్రభుత్వమే భరించాలి. వారికి ఏ నష్టసుఖాలు ఏం జరుగుతున్నాయని ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళను క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేరేటట్టు ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ పట్ల నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఉపాధి హామీ కూలీలకు రోజు ఒక కుటుంబానికి నెల రోజులు పేద కుటుంబాలు బరువు బలహీన వర్గాల కుటుంబాలకు 200 రోజులు పని కల్పించాలి. దాంతోపాటు ఈ కరోనా సందర్భంగా ఎందుకంటే కుటుంబాలు పని లేక వాళ్ళు బతకడం కష్టముంది కాబట్టి ప్రతి కుటుంబానికి 7500 రూపాయల 7500 కుటుంబానికి పారిశ్రామికం ఇవ్వాలి. వారికి ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి 6 నెలలు వాళ్ళ జీవనం కుటుంబం బతకాలంటే 6 నెలల ఆహార ధాన్యాలు ఇవ్వాలి వాళ్ళకు. అంతేకాకుండా కుటుంబానికి సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వము ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి పని అసలు ఉపాధి హామీ పెడుతున్నామంటారు కానీ పని ఉన్న పని లేని వాళ్ళకి అసలు పని దొరకడం లేదు. 100 రోజులు అయింది మీ పనులు లేవు మీరు రావద్దని అంటే పేద కుటుంబాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి పనులు లేక ఇబ్బంది పడుతుండ్రు. కరెంటు బిల్లులు వాళ్ళు 3 నెలలు ఉంది లాక్డౌన్ చేయబట్టి పనులు లేక కరెంటు బిల్లు ఒక్కొక్కరికి ఆఫీసులు మూతలు పడి వాళ్ళు కరెంటు బిల్లు ఎలా కట్టాలి? పుట్ట పుట్ట రెక్కాడతాయని దొక్కాడని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వారు ఎట్లా కడుపు నిండి ఎట్లా బతకాలనే ఆలోచనలో ఉండే ఈ రోజుల్లో వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేని ఈ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ముందుకు సాగాలి అని ఆలోచించి ప్రభుత్వము ప్రతి ఒక్క కుటుంబానికి పేద బడుగు బలహీన కుటుంబాలను ఆలోచించి వారికి సరైన పారిశ్రామికం అందాలని వారి పక్షాన మేము ఈరోజు ఈ సిపిఎం పార్టీ సందర్భంగా ఈ రోజు కొండ్రపేట మండలంలో ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్కు వినతిపత్రం ఇస్తూ తర్వాత ఉపాధి హామీ కూలీలను వాళ్ళ బాధలను గాథలను తీర్చుకోవడానికి వారి దగ్గరికి వచ్చి వారి సమస్యల మీద ఈరోజు మేము స్పందించడం జరిగింది.